दिव्य संजीवनी योग प्रेक्षक नमस्कार मन विभाग में चूसदेटे अंत यह वीडियो मन की नैने चुप्तना चक्कर को बाग एक्सरसाइज अवी चू उ ओकोसारी मन की पीरियड्स ऋतुक्रम अने लेडीस तुंदर रादन अलावामें करेक्ट मंथ करेक्ट वस्तो अभी इन चूपस्ता चक्कर रोजू अभी रेमूर पेको लिस्टर डैली चुस्कने योगा कल चुस्टे चक्कर क्रम वस्तू उ अला चेयर इप्ड चूपस्ता नैन चक्कर इला सुखासन कुर्चनी रेत वनक पेकोनी शरीरा बाग सागदीसको तल पैकी सागदीसको श्वास वदू उ ఇది 10 20 సెకండ్లు ఉన్న తర్వాత చక్కగా మీరు ఈ తీతలి ఆసనంలోకి వచ్చి మీరు చేతులు కాళ్ళు ఒకేసారి కదిలిస్తూ ఉండాలి అది ఎలా చేయాలో చూపిస్తాను నేను ఇది ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు అంటే అందరూ చేసుకోవచ్చు ఎక్సర్సైజ్ కోసం అయితే ఏదైతే నేను మరి ముఖ్యంగా మీకు చెప్పిన ప్రాబ్లమ్స్ కైతే ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళు ఎక్కువ చేస్తే तुंदर वाल की फलता वाला प्रॉब्लम तग्च चक्कर चूँ इला रे का प्रेस का कच्चेत पैकी श्वास वदू श्वास पैकी इला का मूसको योग चारे दृष्टि अंत शरीर मीद మీ శరీరం లోపల ఉంటది కాబట్టి ప్రెషర్ ఎక్కడ పడుతుంది ఈ ఆసనం మీకు ఎలా ఉపయోగపడుతుంది అనేది మీరు తొందరగా అవగాహన తెచ్చుకోగలుగుతారన్నమాట శ్వాస తీసుకుంటూ చేతులు శరీరం సాగదీయాలి శ్వాస వదిలేస్తూ కాళ్ళని ప్రెస్ చేయాలి ఇలా కాళ్ళు ప్రెస్ చేసినప్పుడు పొట్ట కూడా ప్రెస్ అవ్వాలి అందుకని శ్వాస వదిలేయాలన్నమాట ఇలా 30 40 సార్లు చేయండి ఇదైపోయిన తర్వాత ధ్యాన ముద్రలో కూర్చొని ఒక 10 20 సెకండ్ల వరకు ఉండండి తర్వాత మీరు ఇలా సైడ్ ట్విస్ట్ చేయాలి మీకు ఏమైనా ఈ తీతలి మూమెంట్ చేసినప్పుడు ఏమైనా పెయిన్స్ వస్తే ఈ ట్విస్ట్లు తగ్గిపోతాయి అన్నమాట ఇదైపోయిన తర్వాత మీరు ఇలా కాళ్ళు బాగా సాగదీసి పెట్టుకొని చక్కగా కాళ్ళ దగ్గరికి తెచ్చుకుంటూ చేతులు ముందుకు స్ట్రెచ్ చేయాలి అలాగే ఇంకొక కాలు ఇదెవరైతే చేస్తున్నారు వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఉంటే మాత్రం చేయొద్దు ఇది బ్యాక్ పెయిన్ లేని వాళ్ళు చక్కగా చేసుకున్నారంటే మీకు ఇది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది ఒకటి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి ఇంకోటి మీ టైస్ పొట్ట తగ్గించుకోవడానికి కూడా ఉపయోగపడుతుందన్నమాట ఇలా 20 30 సార్లు చేసిన తర్వాత ధ్యాన ముద్రలో కూర్చొని మీ శ్వాసను మీ ఆధీనంలోకి తెచ్చుకుంటూ ఉండండి అలా తెచ్చుకుంటున్నప్పుడు మీకు ఏమైనా ఆయాసం వచ్చినా లేదు మీరు బాగా అలసిపోయిన ఆసనం చేసేటప్పుడు అదంతా మీ కాలుపంత తగ్గిపోయి మళ్ళీ మీకు ఎనర్జీ వస్తుందన్నమాట మీరు ధ్యాన ముద్రలో కూర్చున్నప్పుడు మీరు మీ ఫేస్ అంతా ఒక చిరునవ్వుతో ఉండాలి అప్పుడు మీ ఫేస్ మజిల్ అంతా రిలాక్స్ అవుతుంది నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ముద్ర తీసేసి అరచేతి వైపు చూసుకోండి చూశారు కదా ఇలా మీరు మీకున్న హెల్త్ ప్రాబ్లం తగ్గించుకోవడానికి ఏ ఏ ఆసనాలు మీకు ఉపయోగపడతాయో అవి లిస్ట్ అవుట్ చేసుకొని మీరు యోగా రోజువారీ చేసుకోవడానికి ట్రై చేయండి మీ ప్రాబ్లం తగ్గలేదు అని అనడానికి లేదు యోగాలో మీరు చేస్తూ ఉంటే మీ ప్రాబ్లం తగ్గి మీకు ఇంకా మంచి మంచి ఫలితాలు వస్తాయి అలా చేసుకుంటారని భావిస్తూ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కండి